श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं दत्तमस्यादिलक्ष्यं एकनित्यं विमलमचलं सर्वादि साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तौ नमामि। दत्तात्रेयं शिवं शांतं सच्चिदानंदमद्वयं आत्मरूपं परं दिव्याम् अवधूतमुपास्महे। मालाकमण्डलधरकरपद्मयज्ञे मध्यस्थापानयुगले ढमर्तृशूले यस्त्वस्त्या ऊर्ध्वकरयो शुभचक्रचक्रे वन्देति मत्तिर्वरदां भुजिक्तां द्रां दत्तात्रेयाय नमः। नवभारत 24/7 నవంబర్ 5వ తారీఖు 2020 గురువారం ప్రేక్షక మహాశీలందరికీ శుభోదయము. శార్వరి నవ సంవత్సరము దక్షిణాయనము శరద్రుతు నిజ ఆశ్వీజ మాసము బహుళ పంచమి రాత్రి 2:31 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:56 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:04 సూర్య అస్తమయము సాయంత్రం 5:28 అమృత గడియలు సాయంత్రం 5:39 నుండి రాత్రి 7:20 వరకు ఉంటుంది. వర్జము ఉదయము 11:34 నుండి మధ్యాహ్నము 1:17 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:52 నుండి ఉదయం 10:38 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:26 నుండి మధ్యాహ్నం 3:12 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా గురువారం రోజున గురుగ్రహానికి ప్రీతికరమైన రోజు. గురుగ్రహానికి ప్రీతికరంగా కాషాయం వస్త్రంలో కిలోంబావ చొప్పున సద్రాహుణికి శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే. యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలన్నో కూడా తొలగిపోతాయి. గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల గురుగ్రహం యొక్క సంపూర్ణ అయినటువంటి అనుగ్రహత లభిస్తుంది. గురుగ్రహానికి విశేషంగా గురుగ్రహ అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారికి మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ధనస్సు రాశివారు రావి చెట్టును మీనరాశివారు మర చెట్టును పూజించిన ఎడల మొక్కకు నీటిని ధారలేకపోయడం వల్ల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితం లభిస్తుంది. పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కకు భూమిలో నాటడం వల్ల మొక్కకు నీటిని ధారలేకపోవడం వల్ల గురుగ్రహం వల్ల సంపూర్ణమైన అనుగ్రహత మనకు లభిస్తుంది. గురువారం రోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి వారికి కుంభరాశి వారికి గురువారము ఘాతవారం కాబట్టి గురువారం రోజున ఈ రెండు రాశుల వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. విశేషంగా గురుగ్రహానికి ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురుగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల జపం చేసుకోవడం వల్ల గురుగ్రహం యొక్క సంపూర్ణం అయినటువంటి అనుగ్రహత లభిస్తుంది.
విశేషంగా గురువారం రోజున గురుదేవతలు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుర మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం అయినటువంటి శ్రీడి సాయినాథులు వారి యొక్క పారాయణ చేసుకునేటల గురుచరిత్రలు పారాయణ చేసుకోవడం వల్ల వారి యొక్క కథలు వినటం వల్ల చదవడం వల్ల మనకు గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మనకు లభిస్తుంది. విశేషంగా మనకు కనిపించినటువంటి దైవ గురుదేవతలందరిలో మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి, ఆదిశంకర భగవానులు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, రామానుజాచార్యులు వారి యొక్క గురుచరిత్ర పారాయణ చేసుకున్నట్ల వారి యొక్క పవిత్రమైన చరిత్రను పారాయణ చేసుకోవడం వలన, సత్యవ్రతాలు చేసుకోవడం వలన విశేషమైన ఫలితం గురువు ద్వారా మనకు లభిస్తుంది. గురువుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మనకు లభిస్తుంది. వారి యొక్క గురువు యొక్క కథలు వినడం వల్ల, కథలు చదువుకోవడం వల్ల, గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మన జీవితంలో ఎనలేనటువంటి మార్పు రావటమే కాకుండా జీవితంలో మంచి మార్గంలో పయనించడం జరుగుతుంది. కాబట్టి గురువు దేవతలను పూజించండి, విశేషమైన ఫలితాలు పొందడం మంచిది. అలాగే గురుగ్రహము అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారు ఈ నవంబర్ నెలలో ప్రథమార్థం బాగా ఉంటుంది. అన్ని విధాల లాభాలు బాగు చేకూరును, ప్రయత్నాలు ఫలిస్తాయి. ద్వితీయార్థంలో పరిస్థితులు అంతా అనుకూలించవు, ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి, కుటుంబంలో విరోధాలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, ఇతరులందరూ కూడా పరామర్శలకు ఎదురవుతూ ఉంటారు, శిరోబాధలు ఉంటాయి, కుటుంబంలో విరోధాలు ఉంటాయి, మనశ్శాంతి కరువు అవుతుంది. అలాగే మీనరాశి వారికి కూడా ఈ నవంబర్ నెలలో మనోవాంచలత్వం బాగా ఉంటుంది, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, పనుల్లో ఆటంకాలు బాగుంటాయి, ఉద్యోగంలో గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు, దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, తీర్థయాత్ర ఫలప్రాప్తి బాగా ఉంటుంది, పుణ్యనది స్నాన ఫలితం బాగా ఉంటుంది, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగవులు తప్పవు, కలత్ర సూతకములు తప్పవు, పరామర్శలు చేయుట వృత్తి వ్యాపారాలు బాగా ఉండును. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.